वेलकम टू रेवती किचन अंडी। गुड मॉर्निंग एवरीवन। इवाल मन रेसीपी एंटंटे बंगाल दुंप करी अंडी। इदी मनम रोटी तिनचंडी राइस तिनचु। सो इंदुलोकी फस्ट मिक्सी वे पट्टडानिकी पट्टा इलाची अंड मोग्गा अंडी तीसुकुन्नामु। जिंजर तीसुकुन्नानु, वेल्लुल्ली, कोब्बरी తీసుకున్నామండి। దీన్ని గ్రైండ్ చేస్తున్నాము, పేస్ట్ లాగా చేస్తున్నాను। నెక్స్ట్ ఆనియన్స్, టమాటో, బంగాళాదుంపలండి। వీటికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అయితే ఇవేనండి। సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మిక్సర్ని పట్టేద్దాం। ఓకే, స్టవ్ ఆన్ చేసానండి। ఆయిల్ పోస్తున్నాను। ఆయిల్ కంటెంట్ మనం 1/2 కేజీ కంటే ఎక్కువ తీసుకున్నానండి। సో నేను 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవొచ్చుండి। వేసానండి, ఆయిల్ అయితే వేసాను నేను। 3 టేబుల్ స్పూన్స్ వేసాను, నేను 1/2 కేజీ కంటే ఎక్కువ వేసాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి। ఇందులో జీరా వేస్తున్నాను। ఇక్కడ జీరా అండి, జీరా హీట్ అవుతుంది। జీరా హీట్ అయ్యాక నేను ఆనియన్స్ అయితే వేస్తున్నాను। లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయాలండి। ఏదైనా వేసేటప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను। ఆనియన్స్ తో పాటు మిర్చి కూడా 1 మిర్చి యాడ్ చేస్తున్నానండి। లైట్ గా వేస్తున్నాను కారం। మీ స్పైసీగా తినే వాళ్ళకి ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చండి। సో ఇప్పుడు నేను ఫ్లేమ్ ని కొంచెం పెంచుతున్నాను। ఆనియన్స్ కొంచెం 2 మినిట్స్ వెయిట్ బాగా ఫ్రై అవ్వాలండి। ఓకే అండి, ఇది కొంచెం అయి వేగింది। వేగిన తర్వాత నేను ఆల్్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ని మొత్తము ఇందులో వేస్తున్నాను। చాలా జాగ్రత్తగా వేయాలండి। ఓకే అండి, ఇలా వేసిన దాన్ని బాగా మనం మిక్స్ చేద్దాం। బాగా మిక్స్ చేయాలండి। నేను కొంచెం కలర్ గా కనిపిస్తుంది కదా మీకు, అందులో నేను కొంచెం టమాటో యాడ్ చేశానండి। 3 టమాటోస్ తీసుకున్నాను కదా, దానిలో 2 టమాటోస్ తీసుకొని 2 టమాటోస్ తీసుకున్నాను। 1 టమాటోని ఇలా కట్ చేసి పెట్టున్నానండి। ఇది కొంచెం ఒక 2 మినిట్స్ దాంట్లో పసుపు వేసానండి, salt వేసానండి। salt బదులు నేను ఉప్పు వాడుకున్నాను। ఇది ఫ్రై చేస్తూ ఉండాలండి। ఇలా ఒక చిన్న టిప్ చెప్తున్నానండి, ఎప్పుడైతే మనకి ఫాస్ట్ గా త్వరగా వేగాలి అంటే పసుపు ఉప్పు వేసి మూత పెట్టినట్లయితే మనకి త్వరగా అనేది బాయిల్ అవుతుంది ప్లస్ ఫ్రై అవుతుంది। ఇలా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి, చూడట్లేదైతే మాడిపోతూ ఉంటుంది, టేస్ట్ అంతా స్పాయిల్ అవుతుంది। వంటలు చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా దగ్గరే ఉండాలండి। మరొక 2 మినిట్స్ అందులో అట్లాగే ఉంచి చేస్తున్నాను నేను। అందులో ధనియాల పొడి బదులు ధనియాలే వేసానండి। ధనియాలు వేసాను, పట్ట, మొగ్గ, కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ వేసి పేస్ట్ చేశానండి। దాంతో పాటు నేను కొంచెం కలర్ యాడ్ అవుతుంది అనేసి 2 టమాటోస్ కూడా యాడ్ వేసి పేస్ట్ చేశానండి। బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేస్తుంది కదా। సో ఇలా వస్తున్నప్పుడు మనకి బాగా కుక్ అవుతుంది, అంటే మసాలా వాసన మంచి ఫ్లేవర్ వస్తుంది। అంటే ఇలా పచ్చి వాసన ఉన్నప్పుడు కూర టేస్టీగా ఉంటుంది, ఈ మసాలాలోనే మనకి కర్రీ అంతా టేస్టీ అనేది వస్తుంది। ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేసి మరొక 5 మినిట్స్ అనేది నేను అట్లాగే ఫ్రై చేస్తున్నానండి। టమాటోని యాడ్ చేస్తున్నాను। ఈ టమాటోస్ని మళ్ళీ ఇలా మిక్స్ చేసి వన్స్ అగైన్ 5 మినిట్స్ అనేది ఉంచుతున్నానండి అట్లాగే స్టవ్ పైన మూత పెట్టేసి।
मन के ग्रेवी बागा फ्राई अवुतुंदो अप्पुडु मन की टेस्ट अनेदी वस्तुंदी। ओके अंडी 5 मिनट्स आफ्टर मन चूद्दाम मल्ली। ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే మీరు చూసారు కదా చాలా దగ్గర నుంచి అయితే చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది ఇలా వస్తున్నప్పుడైతే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కుర్మాస్ కదండి కుర్మాలో ఎప్పుడూ కూడా ఆలు కర్రీ కుర్మాట్లో మనం కారం అనేది కొంచెం తగ్గించే వేసుకోవాలండి నేను 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను ఆలుని యాడ్ చేస్తున్నానండి మీరు ఆలు స్లైసెస్ ని ఎలా చేసుకోవాలి అనేది మీ ఇష్టమండి ఎందుకంటే నాకైతే స్లైసెస్ చాలా చిన్నవిగా ఉండాలి కొంతమంది పెద్దవిగా చేసుకుంటారు కొంతమంది చిన్నవిగా కూడా చేసుకుంటారు నేనైతే చిన్నవిగా తింటానండి నాకు మాకు చాలా ఇష్టం చిన్న చిన్న పీసెస్ చేసుకోవడం సో మాకు చిన్న పీసెస్ అనేది ఇష్టం కాబట్టి నేను చిన్నవి చేసుకున్నాను ఆలుని మీరు తగ్గట్టుగా కట్ చేసుకోవచ్చుండి మీకు షేప్ మీరు ఏ షేప్ లో కట్ చేసుకోవాలను చేసుకోవచ్చుండి బాగా మిక్స్ చేశానండి ఇలా మిక్స్ చేసిన దాన్ని నేను ఒక 5 మినిట్స్ ఇలాగే వాటర్ పోయకుండా ఫ్రై చేస్తానండి మూతను పెట్టాను ఇలా 5 మినిట్స్ అనేది అది మీడియం ఫ్లేమ్ లో కుక్ అవుతుంది ఓకే గో ఓపెన్ చేసి చూసుకుందామండి చూసారు కదా ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుందో ఇలా వస్తుందండి సో ఆలు అనేది ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం వాటర్ పోద్దామండి ఇలా ఆయిల్ లో ఆలు ఉడికినట్లయితే ఆ ఫ్లేవర్ అంతా దానికి బాగా పడుతుందండి నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేశాను కదా ఒకసారి మిక్స్ చేసుకుంటానండి చూసారు కదండి చాలా కలర్ఫుల్ గా ఆయిల్ అనేది పైన కనిపిస్తుంది టమాటోస్ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి టమాటో అనేది అట్లా అవడం వల్ల మనకి టేస్ట్ అనేది వస్తుందండి సో అలా ఒక 5 మినిట్స్ వదిలేస్తున్నానండి మూత పెట్టి బాయిల్ అవుతాయి ఒకసారి చూద్దామండి 15 మినిట్స్ కుక్ అయ్యాక ఇలా చేసినట్లయితే ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తుంది చూసారు కదా ముక్క కూడా చాలా బాగా బాయిల్ అయ్యింది ప్లస్ ముక్క కూడా చెదిరిపోలేదండి నేను లాస్ట్ లో గార్నిష్ చేసుకుంటానండి కొరియాండర్ మళ్ళీ పుదీనా వేసేస్తున్నాను లీవ్స్ వేసేసి మిక్స్ చేయకర్లేదండి కొంచెం మూత పెట్టేసి హాఫ్ చేసేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా తీసి చూసినట్లయితే మీకు ఎంత చక్కగా బాయిల్ అయిందో మీకు బాగా కనిపిస్తుందండి చూడండి కలర్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో ఆయిల్ కంటెంట్ కూడా బాగా పైకి వచ్చేస్తుందండి ఇలా సర్వ్ అయిన తర్వాత మనం కర్రీస్ లో కానివండి రైస్ లో కానివండి ప్లస్ చపాతీలకు కూడా తినొచ్చు ఎంతో టేస్టీగా आलू करी अने प्रिपेर आई सो यमी ओके ना रईस वेसको प्लस ईवनिंग चपाती तिंदु ओके।